హలో ఫ్రెండ్స్, గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, వెళ్ళిపోదామా ఈరోజు వీడియోలోకి. స్మార్ట్ ఫోన్లను టాయిలెట్లో వాడుతున్నారా? అయితే మీరు ఈ వీడియో చూడాల్సిందే. స్మార్ట్ ఫోన్లను ఎక్కడ పడితే అక్కడ వాడేస్తున్నారా? స్మార్ట్ ఫోన్ లేకుండా ఒక నిమిషం కూడా ఉండలేకపోతున్నారా? చివరికి టాయిలెట్లో కూడా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? అయితే అనారోగ్య సమస్యలు తప్పమని తాజా పరిశోధనలో తేలింది. టాయిలెట్లో స్మార్ట్ ఫోన్లను వాడడం ద్వారా డయేరియా, మూత్ర సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. టాయిలెట్లో ఉండే సింకులు, ఇతరత్ర పింగాణీలపై ఇస్టీరియా కొలై, క్లాస్ట్రీడియం డిఫిచిలే వంటి రోగాలు కలిగించే బ్యాక్టీరియా ఉంటుంది. టాయిలెట్కి మొబైల్ తీసుకెళ్ళి ఆ బేసిన్లను ముట్టుకున్న చేతులతోనే మళ్ళీ మొబైల్ పట్టుకోవడం వల్ల బ్యాక్టీరియా ఫోన్ మీదకి చేరుకుంటుంది. ఫోన్ ద్వారా ఆ బ్యాక్టీరియా ఏదో రకంగా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుందని లండన్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ పాల్ మెటివలే చెప్పారు. స్మార్ట్ ఫోన్ను ఎక్కడ పడితే అక్కడ వాడటం, బూట్లను ఇంటి లోపలే ధరించడం, టీవీ రిమోట్, కంప్యూటర్ కీబోర్డులు శుభ్రం చేయకపోయినా రోగాలు తప్పవని, అందుకే ఇంటిని, మనం నిత్యం వాడే వస్తువులను శుభ్రంగా ఉంచుకోవాలని మిస్టర్ మెటివలే వెల్లడించారు. సో ఫ్రెండ్స్, స్మార్ట్ ఫోన్లు వాడటం కొంచెం తగ్గించి మనం ఆరోగ్యంగా ఉందాం. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వార్త. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తలకై సబ్స్క్రైబ్ అవ్వండి గృహలక్ష్మి ఛానల్కి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.